మీలో ఎంతమందికి ఒక రోజున మీరు నిద్ర లేవగానే ఏ కారణం లేకుండానే మీకు చిరాగ్గా అనిపించింది? కారణం లేకుండానే అది సంవత్సరంలో 2-3 సార్లు జరిగినా సరే, అలా అయితే మీరు నిద్రపోయే ముందు ఒక పనిని తప్పకుండా చేయాల్సి ఉంటుంది. ఇది చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే మీకు తెలియకుండా మీరిది అర్థం చేసుకోవాలి. మీరు నిద్రలో ఎన్నో సానుకూల అంశాలు, ప్రతికూల అంశాలను కూడా పోగు చేసుకోగలరు. ప్రియమైన లేదా అప్రియమైన విషయాలను కూడా మీరు నిద్రలో చాలా సమర్థవంతంగా, నిరంతరాయంగా నిలుపుకోగలరు. మీరు పగలు కూడా ఇది చేయగలరు, కానీ వాటికి అంతరాయాలుంటాయి, అంత సమర్థవంతంగా ఆ పని జరగదు. కానీ మీకు ఒక రకంగా నిద్రపోయి ఒక చెప్పలేని చిరాకుతో నిద్రలేచే అలవాటుంటే మాత్రం అది ఏ కారణం లేకుండా, దాని అర్థం మీరు రాత్రిపూట విషయాలను చాలా చక్కగా గ్రహిస్తున్నారన్నమాట, చెడు విషయాలనే. ఇది కేవలం మానసికమైన చిరాకు గురించి మాత్రమే కాదు, కాలక్రమంలో ఇవి శారీరక సమస్యలు కూడా కలగజేస్తాయి. దీన్ని మీ జీవితం నుంచి తీసివేయడం ఎంతో ముఖ్యం. మీరు రాత్రి నిద్రపోయే ముందు కొన్ని విషయాలను సరిచూసుకోవాల్సి ఉంటుంది. మీరు మాంసం ఇంకా ఇతర రకాల ఆహారాలు మీ నిద్రకి కనీసం 3-4 గంటల ముందు తీసుకోవడం మంచిది. అవి జీర్ణమైపోవాలి. పడుకునే ముందు కొన్ని నీళ్లు తాగి పడుకుంటే మీ సమస్య తీరిపోవటం మీకే తెలుస్తుంది. ఇంకొక సులువైన విషయం ఏంటంటే స్నానం. నిద్రపోయే ముందు మీరు స్నానం చెయ్యండి. అది చాలా మార్పు తెస్తుంది. చలికాలంలో చన్నీళ్ల స్నానం కొంచెం కష్టం కావచ్చు, అందుకే గోరువెచ్చని నీళ్లతో చేయండి. రాత్రుళ్ళు వేడి నీళ్లతో స్నానం చేయకండి, గోరువెచ్చగా చేయండి. అవి మీకు కాస్త చురుకుదనమిస్తాయి, మీకు నిద్ర పట్టదేమో అనిపిస్తుంది. పర్వాలేదు, మీకు ఒక పావుగంట లేదా అరగంట తర్వాత నిద్ర పట్టచ్చు, కానీ హాయిగా నిద్రపోతారు. ఎందుకంటే స్నానం కొన్నిటిని పోగొడుతుంది. స్నానం చేసినప్పుడు మీ శరీరంలోని మలినం ఒక్కటే కాదు శుభ్రమయ్యేది. మీరు గమనించారా, ఎప్పుడైనా మీకు ఒత్తిడిగా ఉన్నప్పుడు మీరు స్నానం చేసి వస్తే మీకు భారమంతా దిగిపోయినట్టు అనిపిస్తుంది కదూ, గమనించలేదా? అంటే ఇది కేవలం శరీరం శుభ్రం చేసుకోవడమే కాదు, ఎన్నో జరుగుతాయి. మీ శరీరం మీద నుంచి నీరు ప్రవహించినప్పుడు ఈ స్నానం అనేది ఒక చిన్నపాటి భూతశుద్ధి. ఎందుకంటే మీ శరీరంలో 70% నీరే కాబట్టి మీరు దానిపై నీటిని ప్రవహింపజేస్తే ఒక రకమైన శుద్ధి జరుగుతుంది. అది శరీర శుద్ధి కన్నా ఎంతో అతీతమైనది. మీరు చెయ్యాలనుకుంటే ఒక దీపాన్ని వెలిగించండి, ఏదో ఒక సేంద్రియ నూనెతో దీపం పెట్టండి. ఒక కాటన్ ఒత్తు వేసి కాస్త నూనె వేసి, మీరు వాడే ఏ నూనెనా సరే, మీరు ఇక్కడ ఏం వాడతారు? అవిసె గింజల నూనె, రైస్ బ్రాన్ నూనె, నువ్వుల నూనె, మీరు ఏం వాడతారు? ఆలివ్ నూనె అయినా సరే, ఏదైనా సేంద్రియ నూనె వేసి ఒక ఒత్తు వేసి ఒక చిన్న దీపం పెట్టండి. మీరు పడుకునే గదిలో ఒక మూల, మీ నిద్ర సమస్యలు పూర్తిగా మాయమైపోతాయి. మీరు ఒక మంత్రం అనుకున్నా లేదా ఏదైనా రాత్రి చేసే యోగిక పద్ధతి, పడుకునే ముందు మంచం మీదే కూర్చొని చేయండి. ఒకవేళ మీరు ఈశాక్రియ చెయ్యాలనుకుంటే అది ఇంటర్నెట్లో దొరుకుతుంది. భారతదేశంలో సాధారణంగా మీకు చెప్పేదేంటంటే ఎప్పుడూ ఉత్తరానికి తల పెట్టుకుని పడుకోకూడదు అని. ఇది విన్నారా ఎప్పుడైనా? మీరు ఉత్తరానికి తల పెట్టి పడుకుంటే రాత్రిపూట మీరు సమాంత స్థితిలో ఉన్నప్పుడు నెమ్మదిగా మీ రక్తమంతా మీ మెదడు వైపు జారుతుంది. తలలో రక్త ప్రసరణ ఎక్కువగా ఉన్నప్పుడు మీరు ప్రశాంతంగా పడుకోలేరు. మీ తలలో ఏదైనా తెలియని బలహీనమైన అంతర్గత సమస్యలు ఉంటే, లేదా మీరు వయసు పైబడిన వారైతే, మీరు నిద్రలోనే చనిపోయే ఆస్కారం ఉంది. తలలో హేమరేజ్ జరగచ్చు, ఎందుకంటే ఎక్కువ రక్తం తలలోకి ప్రవహిస్తుంది కాబట్టి. మీ రక్తనాళాలు వెంట్రుక మందంలో ఉంటే అధిక రక్తం పారినప్పుడు అది నెట్టినట్టవుతుంది. కారణం అయస్కాంత శక్తి. మీరు నిట్టనిలువుగా ఉన్నప్పుడు అలా జరగదు, మీరు సమాంతర స్థితిలో పడుకున్నప్పుడు ఆ అయస్కాంత శక్తి ఆకర్షిస్తుంది. అది చాలా బలంగా రక్తాన్ని మెదడు వైపుకి పంపిణీ చేస్తుంది. దీన్ని నివారించేందుకు, ఇది కేవలం ఉత్తర గోళంలోనే జరుగుతుంది,
మీరు ఆస్ట్రేలియా వెళ్తే మీరు తలని దక్షిణం వైపు పెట్టుకోకూడదు. మీరు ఇండియాలో ఉంటే తల ఉత్తరం వైపు పెట్టుకోకూడదు. మరి ఏ వైపైనా పెట్టుకోవచ్చు, పర్వాలేదు. ఇది గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడైనా చనిపోతారు, సరేనా? కేవలం మాటల్లోనే కాదు, నిజంగా ఇప్పటికిప్పుడు మీరు చనిపోవచ్చు. మీరు ఏ వయసులో ఉన్నా సంబంధం లేదు, మీరు ఈ క్షణమే చనిపోవచ్చు, అవునా కాదా? మీరు నిద్రపోయేటప్పుడు మంచం మీద కూర్చొని అది మీ మరణశయ్య అనుకోండి, మీరు ఇంకొక్క నిమిషం మాత్రమే బ్రతుకుతారు. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోండి. మీరు ఇవాళ చేసిన పనులు సరైనవేనా అని ఆలోచించండి. ఈ ఒక్క చిన్న పని చేసి చూడండి. మనకు తెలియదు కదా, అది నిజంగా జరిగినప్పుడు మీరు ఇక్కడ ఉన్నా లేక ఆసుపత్రిలో అలా అన్ని రకాల ట్యూబుల మధ్య ఉన్నా కూడా ఎలా జరుగుతుందో ఎవరికి తెలుసు. కానీ అప్పటిదాకా ప్రతిరోజు మీ మరణశయ్య మీద కూర్చొని వెనక్కి తిరిగి చూసుకొని, గత 24 గంటలు నేను నిర్వహించిన విధానం విలువ పెంచేదేనా అని. ఎందుకంటే చనిపోతున్నారు కదా. మీరు ఇది చేస్తే మీరు ఒక అర్థవంతమైన జీవితాన్ని గడుపుతారు. పడుకునే ముందు మీరందరూ ఈ పని చేయాలి. మీరు నిద్రలోకి వెళ్లే ముందు ఆఖరి 3 నిమిషాలు మీరు పోగు చేసుకున్నవన్నీ, ఈ శరీరం, బుర్రలో ఆలోచనలు, విషయాలు, చిన్న విషయాలను వదిలేయకండి. చిన్న విషయాలే నిజానికి పెద్ద విషయాలు. చాలామంది వాళ్ల దిండుని దాచుకొని ఉంచుకోవడం నేను చూశాను. ఇలా వాళ్ళకది చాలా ముఖ్యం అని తెలుసా మీకు? మరి మీ దిండు, మీ చెప్పులు, ఒకవేళ మీకు బంధాలుంటే అవి పోగు చేసుకున్న అన్నిటినీ పక్కన పెట్టేసేయండి, నిద్రపోండి. మీరు ఆ స్థితిలో నిద్రపోతే మీరు మరింత వెలుగుతో, మరింత శక్తితో, మీరు ఊహించిన దానికంటే ఎక్కువ సంభావనలతో నిద్రలేస్తారు. కేవలం ఒక జీవంలో నిద్రపోండి. ఒక మగవాడిగానో, ఒక స్త్రీగానో, దానిలాగానో, దీనిలాగానో కాదు, అంతా వదిలేసేయండి హాయిగా. చూసారా, ఇది చాలా సులభంగా ఉంది కదా, నిద్ర సాధన. కనీసం ఇదైనా చెయ్యాలి మీరు. ప్రతిరోజు మీరు ఏ రకమైన శబ్దాలతో నిద్రలేస్తారు అనే విషయం మీ రోజు పరిస్థితిని, మీ జీవిత పరిస్థితిని ఎన్నో రకాలుగా నిర్ణయిస్తుంది. ఒక అలారం గంటతో మీరు మేలుకోవడం మీ జీవితాన్ని నడిపేందుకు సరైన పద్ధతి కాదు. మీకు ఒక సహాయం అవసరమైతే, మీ శరీరం ఉన్న పరిస్థితి ఏంటంటే మీరు తినే ఆహారం, మీరు చేసే ఆలోచనల తీరుతెన్నుల బట్టి మీరు ఎంత హుషారుగా మిమ్మల్ని మీరు నిర్వహిస్తున్నారు అనే దాన్ని బట్టి మీకు ఎంత నిద్ర కావాలో నిర్ణయం అవుతుంది. ఉదాహరణకి మీకు ఒక 8 నుంచి 12 గంటల నిద్ర కావాలనుకుందాం. నేను తప్పు నెంబర్ చెప్పేశా. మీకు ఎంత నిద్ర కావాలనుకున్నా మీకు తెలుసు ఎంత కావాలో. కాబట్టి మీరు కాస్త తొందరగా నిద్రపోతే మీకు సహజంగా మెలకువ వస్తుంది. మీకు సహజంగా మెలకువ వస్తే మీకు అనుమానం రావచ్చు, అసలు మీరు లేస్తారా అని. మీరు ఒక జపం చేసుకోవచ్చు. వైరాగ్య జపం అని ఒకటి ఉంటుంది, అది మీరు డౌన్లోడ్ చేసుకొని వాడుకోవచ్చు. శారీరకంగా మీలో అతి ముఖ్యమైన భాగం మీ గుండె. అది ఒక పంపిణీ కేంద్రం. మీ రక్తాన్ని శరీరమంతా పంపిణీ చేస్తూ మీకు జీవితాన్నిస్తుంది. ఇది జరగకపోతే ఇంకేదీ జరగదు. అది ఎడం వైపు నుంచి మొదలవుతుంది. మేము చెప్పాం కదా, భారతదేశంలో అందరూ మీకు చెప్తూ ఉంటారు, లేచేటప్పుడు కుడివైపుకు తిరిగి లేవాలి చెప్పారు కదా. ఎడం పక్కకి తిరిగి లేస్తే చెడు జరుగుతుంది అని చెప్తూ ఉంటారు. చెప్పారా ఎవరైనా? చెడు విషయాలంటే వేరే ఏం లేవు. శరీరం విశ్రాంతి స్థితిలో ఉన్నప్పుడు జీవక్రియ తక్కువగా ఉంటుంది, మీరు లేచినప్పుడు క్రియ పెరుగుతుంది. అందుకే భారతదేశంలో ఇవన్నీ మీ జీవితంలో ఇమిడిపోయి ఉన్నాయి, వీటన్నిటినీ మీరు వదిలేస్తున్నారు. జీవన విజ్ఞానం అంతా మీ జీవితాల్లో ఇమిడ్చారు పెద్దలు. మీరు ఉదయం లేవగానే చేతులు ఇలా రుద్దుకొని ఇలా చూడాలి. చూడటమే కాదు, ఇలా కళ్ళ మీద పెట్టుకోవాలి. అలా చేస్తే దేవుడు కనిపిస్తారన్నారు.
దేవుణ్ణి చూడడం గురించి కాదిది. మీ చేతులని ఇలా రుద్దినప్పుడు మీ నాడీ కేంద్రాలన్నీ కేంద్రీకృతమై ముఖ్యమైన నాడుల అంచులన్నీ మామూలు స్థితికి వస్తాయి. అలా చేస్తే వ్యవస్థ వెంటనే మేల్కుంటుంది. మీకు ఇంకా నిద్రగా అనిపించింది అనుకోండి, ఇది చేసి చూడండి, అంతా మేల్కుంటుంది. కాబట్టి ఉదయం మీరు శరీరాన్ని కదిలించే ముందు దాన్ని మేల్కొలపండి ముందు. ఆ తర్వాత మీ కళ్ళ మీద ఇలా పెట్టుకోండి. వెంటనే మీ కళ్ళతో ఇతర ఇంద్రియాలతో కలిసిన నరనాడులన్నీ మేల్కొంటాయి. మీరు కదిలే ముందు మీ శరీరం, మీ మెదడు క్రియాశీలమవ్వాలి. మీరు నీరసంగా నిద్రలేవకూడదు, అదే ఉద్దేశం. అర్థమైందా? ఆ పని చేసి ఆ తర్వాత కుడి పక్కకి తిరిగి లేవండి. ఇవాళ మనమందరం నిద్రపోతే రేపు ఉదయానికి సుమారు 2.5 లక్షల మంది ఇక నిద్రలేవరు. ప్రపంచంలో సహజ మరణం అదే. ఒక్కవేళ రేపు మీరు నిద్రలేస్తే మీ గ్యారంటీ ఉందా? మీ దగ్గర ఏమైనా గ్యారంటీ కార్డు ఉందా? ఏం లేదుగా. ఒకవేళ మీరు నిద్రలేస్తే ఈ ఒక్క పని చేయండి, నేను చెప్తున్నాను. మీ ఆధ్యాత్మిక ప్రక్రియకి మొదటి మెట్టుగా రేపు ఉదయం మీరు నిద్రలేవగానే మీరు పరీక్షించండి, మీరు బ్రతికి ఉన్నారా చనిపోయారా అని. మీరు జీవించి ఉంటే ఒక చిన్న సైజు సంబరం అవసరమే కదా. అంటే మీరు లేచి డ్యాన్స్ చేయక్కర్లేదు, కనీసం మీరు నవ్వచ్చు, అమ్మయ్యా నేను ఇంకా ఉన్నాను అని. 2.5 లక్షల మంది చనిపోయారు, వాళ్ళు మనలాంటి వారే కదా, ఉఫ్ఫని వెళ్ళిపోయారు, అవునా? మీరు ఎక్కడ చూసినా వారు ఉండరు, నేను మాత్రం ఇక్కడే ఉన్నాను, ఇంకా సజీవంగా ఒక పెద్ద నవ్వు. నవ్వుతారా? నేను మేనేజ్మెంట్ క్లాస్ చెప్తున్నానా? ఒక 2.5 లక్షల మంది చనిపోతే కనీసం 30 లక్షల మంది వాళ్ళ దగ్గర బంధువుల్ని పోగొట్టుకుని ఉంటారు. మీకు కావలసిన 4-5 గురిని చూసుకోండి, వాళ్ళు కూడా ఇవాళ జీవించి ఉన్నారా లేదా అని. మరో పెద్ద చిరునవ్వు. హలో, నవ్వుతారా నవ్వరా? బతికే ఉన్నారు. అలా కాదు. ఇప్పుడు ఒకవేళ మీ తలకి గన్ను పెడితే మీకు హాయిగా ఉంటుందా? ఉండదుగా, మీరు భయపడిపోతారు. అంత విలువైనది జీవించి ఉండడం అంటే, అంత ముఖ్యం మీరు జీవించి ఉండడం అనేది. రేపు ఉదయం 2.5 లక్షల మంది చనిపోయినా కూడా మీరు ఇంకా బ్రతికే ఉన్నారు. ఒక చిరునవ్వు నవ్వడానికి ఆ కారణం చాలదా చెప్పండి? పైగా మీకు కావలసిన వారందరూ కూడా జీవించే ఉన్నారు. ఇంకొక పెద్ద చిరునవ్వు.